ఆ నిర్ణయంతోనే వెళ్తున్నావు. అంతకంటే మంచి నిర్ణయం మీరేదన్నా చేశారు. మీరు చెప్పలేకపోతున్నారు, నేను చేస్తున్నాను అంతే. నా వల్ల మీరు ప్రాణాలని చులకనగా చూస్తున్నారు, అది ఇక జరగకూడదు. అందుకే వెళ్తున్నాను. విజయ, ఒక కోరిక చెల్లిస్తారా? చెప్పు. ఎప్పుడూ నాకు దేవుణ్ణి చూడాలనిపించలేదు, గుడికి వెళ్ళలేదు, కానీ మిమ్మల్ని మాత్రం ఎప్పుడూ చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఎప్పుడైనా మిమ్మల్ని చూడాలనే ఆశ. నన్ను మించి నాలో ఏర్పడితే వచ్చి చూడడానికి అనుమతిస్తారా? నేనే వస్తా. ఇంత దయా నా మీద? దయ కాదు, అభిమానమా? మరేమిటో చెప్పండి, ఒక్కసారి మీ నోరారా చెప్పండి. ఆ మాటని మనస్సు నిండా నింపుకొని, కళ్ళల్లో నిలుపుకొని కొని నా జీవితం చేసుకుంటాను. చెప్పండి. అది నా డ్యూటీ. మటన్, చికెన్, కోడిగుడ్డు పడండి. అయ్యో 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 అయ్యో, గుడ్డు గుడ్డే నింగుతున్నారు, కడుపులో పిల్లలు పెట్టగలరు. ఏమిటో బాబు, రోజు ఇట్ట తెచ్చి నన్ను దినమని తెగమోకమాట పెట్టేస్తున్నావు. నీ రుణం ఎట్టా తీర్చుకుంటానో ఏమో. చెప్పమంటారా? ఏమీ లేదు పెద్ద, ఇదేం కాదు నీ మతిని. అమ్మాయి రాలేదు. ఏమిటి మతి, ఏమిటి సంగతి? భోజనానికి లేనన్నా. ఆకం లేదట, కడుపు నొప్పిట. అమ్మో అలా చూస్తారేమండి? నువ్వేం కంగారు పడద్దు, ఏదో అపత్యం జరిగి ఉంటుంది. వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే ఈ భూమి మీద ఈయనకి నూకలు దొరకవు. మీరా కొన్ని డాక్టర్ చెంత కాలితేను? అంతవరకు ఈనాడరు. అవును, ఆయన ప్రాణాలు పోతాయి, నా ఉద్యోగం పోతుంది. నాన్నా, కావలసిన వాళ్ళు ఇద్దరు ఇక్కడే ఉన్నాగా, కానివ్వండి. ఈలోపుగా మీరు చేస్తుండండి, నేను ఆపరేషన్ చేస్తుంటా. రామ 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 మొదలెట్టండి. అమ్మో డాక్టర్ గారు, నన్ను కాపాడండి, నా కడుపు కోసేస్తున్నారు బాబు. నీకు అపత్యం చేయదు, ఎన్నిసార్లు చెప్పాను. ఇదే నువ్వు చేసే పని, పరిశోధన చెప్పి మా రోజును చంపుతావా? ఇక మీద మా హాస్పిటల్ అడుగుపెట్టాలి ఫీల్ లేదు సార్. ప్లీజ్ గడా సార్. రే కాదు, లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. మీకేం భయం లేదు, ఎనిమా ఇస్తే అదే తగ్గిపోతుంది. రే ఎనిమా, జాగ్రత్తగా చూస్తున్నాడు. నన్ను నడిపించే దైవానికి మనస్సుతో నమస్సులు. నేను రెంటికి దూరమైనట్లు అనిపిస్తున్నది. నా దైవం కనిపించి కనికరించి నీ ఇంటికే వస్తాను వెళ్ళు అన్నాడు. ఈ పేద ఇల్లు అలికి ముగ్గులు పెట్టి అందంగా ఉంచాడు ఆయన కోసం. ఎప్పుడు వస్తారు? ఆయన మాట మీరి గుడికి వెళ్ళే గుంటి లేదు. మాటకు కట్టుబడితే మనస్సు నిలవడం లేదు, అనుమతిస్తే కళ్ళల్లో హరకలు వెలిగించుకుని వస్తాను. కల నిజం చేసుకుంటాను. అంతవరకు తపస్సు, బదులే వరంగా భావించే మీ పేషెంట్ విజయ. విజయ, నేను దేవుణ్ణి కాదు విజయ,
కనీసం మనిషినైనా కాదు. మనసు చచ్చిన మర యంత్ర. పేరు కోసం బ్రతికే పిరికివాడిని, పిరికివాడిని విజయ్.